అందరికీ నమస్కారం మనకి ఎప్పుడైనా ఊపిరితిత్తుల్లో కఫము కానీ శ్లేష్మాలు కానిట్లాంటివి ఎక్కువ తయారైనప్పుడు గాలి వెళ్ళి రక్తాన్ని శుద్ధి చేయటానికి ప్రయత్నం చేసేటప్పుడు ఈ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ జరిగే గాలి తిత్తులు అల్వియోల్స్ అంటారు వీటిలో ఈ శ్లేష్మ ఎక్కువ పేరుకుని మనకు ఆయాసం కానీ దగ్గు కాని ఇట్లాంటివి వస్తూ ఉంటాయి కొన్ని రకాల వైరస్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కూడా అవి ఆ ఇన్ఫెక్షన్ తగ్గించేటప్పుడు ఆ ఇన్ఫెక్షన్ జోకిన తోట శ్లేషం ఎక్కువ ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు శ్లేష్మ ఎక్కువ తయారు చేస్తుంది మన బాడీ దాన్ని అట్లా పెట్టి డ్రైన్ చేయటానికి ఆ శ్లేష్మం డ్రైన్ అవ్వాలి అంటే మరి పైకి నడిచి రావాలి ఆ గాలి గొట్టాల్లో నుంచి పైకి నడిచి రావాలంటే మరి చల్లటి వాతావరణం నడిచొచ్చే ప్రక్రియను స్లో చేసేస్తుంది వేడి వాతావరణం ఆ శ్లేష్మాలు పైకి నడిచొచ్చి కఫాలు రొంపలు ఖాళీ అయ్యే ప్రక్రియను ప్రోత్సహిస్తాయి అనమాట అంటే హార్ట్ ట్రీట్మెంట్లన్నీ బూస్టింగ్ చేస్తాయి చల్లటి పదార్థాలు చల్లటి ట్రీట్మెంట్లన్నీ సప్రెస్ చేసేస్తాయి శ్లేష్మాన్ని జలుబుని లోపల ఉన్న కఫాన్ని ఆ కఫం ఎంతంత లంగ్స్లో ఉంటుందో ఇలాంటి సందర్భాల్లో మనకి కాస్త ఎక్కువ రోజులు దగ్గు రావటం ఎక్కువ రోజులు ఇన్ఫెక్షన్తో మనం బాధపడటం ఆయాసం ఎక్కువ రోజులు అనిపించటం ఇలాంటి లక్షణాలన్నీ కనిపిస్తాయి ఇప్పుడు మనం కూడా చూస్తుంటే అస్ట్లాంటివి సోకినప్పుడు కూడా చూడండి చాలామందికి ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది శ్లేష్మాలు విపరీతంగా తయారయ్యే లంగ్స్ అన్నీ అందులో ఉండే గాలితిత్తులన్నీ శ్లేష్మంతో మూసుకుపోయి ఉంటాయి ఈ మూసుకున్న శ్లేష్మం మరి ప్రాణవాయువుని రక్తాన్ని శుద్ధి చేయటానికి వెళ్ళాలి అంటే శ్లేష్మ ఒడ్డైపోతుందన్నమాట ఇప్పుడు చూడండి మొక్కలన్నీ వరదలు వచ్చినప్పుడు నీళ్ళల్లో ములిగిపోతాయి ఎగ్జాంపుల్ అదనమాట అట్లాగే మన లోపల ఊపిరితిత్తులో కణజాలమంతా నీళ్ల మునిగిన మొక్కలాగా శ్లేష్మలో ములిగిపోతుందనమాట అందుకని వాటికి గాలి ప్రయాణం సరిగ్గా జరక్క ఆయాసం ఆటోమేటిక్ లక్షణాలు వస్తాయి అందుకని శ్లేష్మ బాగా పల్చబడి పైకి నడిచి రావాలన్నా ఈ గాలి గొట్టాలు గాలితిత్తులన్నీ కూడా కాస్త త్వరగా స వ్యాకోచం చెంది వేస్ట్ని బయటికి పంపించేయాలంటే ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవాలంటే హార్ట్ ట్రీట్మెంట్స్ మంచిది ముఖ్యంగా ఇలాంటి సందర్భాల్లో వేడి నీళ్ళ ఆవిరి చాలా ఉపయోగపడుతుందనమాట మనం ఇంట్లో స్టీమ్ పట్టుకోవచ్చు సెల్ఫ్గా కూడా ఇది ఎలా పట్టుకోవచ్చో నేను చెప్తాను పొట్ట ఖాళీగా ఉన్నప్పుడే స్టీమ్ పట్టుకుంటే మంచిది అనమాట మనకి ఎప్పుడు కూడా మనం బాగా మంచినీళ్ళ బిందులు ఉంటాయి కదా అలాంటి బిందుల్లో నీళ్లు సగమో లేకపోతే నలభై శాతం ముప్పై శాతం నీళ్లు పోయండి మూత గట్టిగా పెట్టి పొయ్యి మీద పెట్టేసి బాగా మరిగించండి బుడగలు వచ్చే వరకు అలా మరిగిన నీళ్ళ బిందే ఇక ఎక్కడన్నా తీసుకుని పెట్టుకుని మీరు పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు కాస్త లో దుస్తులు ఏమైనా వేసుకుంటారు ఛాతీకి బట్టలు లేకుండా చేసేసేసి ఒక గ్లాసు మంచినీళ్ళు త్రాగండి ఆవిరి పట్టుకోవడానికి ముందు త్రాగేసి ఇక పెద్ద మందపాటి రగ్గు లాంటిది ఏదన్నా షాల్ లాంటివి పెద్దది తీసుకోండి మందపాటి గొంగల్ లాంటివి తీసుకుని మీరు ఒక స్టూల్ మీద కూర్చుని రెండు కాళ్ళు వెడల్పు చేసి కాళ్ళ మధ్యలో బిందు పెట్టుకోండి దుప్పటి ముసుకేసుకోండి మొత్తం ఇక బయట గాలి లోపలికి లోపల గాలి బయటికి వెళ్లకుండా కాస్త అట్లా ముసుకేసుకుంటే ఆవిరి బయటకు పోకుండా ఉంటుంది అనమాట అట్లా ముసుకేసుకున్నాక ఆ బిందె మీద మూత ఒక పావల వంతు ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మెల్ల కొద్దిగా జరిపంచండి ఆ సందులో నుంచి ఆవిరొచ్చి మన ముఖానికి ఛాతీకి బాగా కొడుతుంది అనమాట మనం వంగుతాం ఆ బిందె పైకి ఇట్లా వంగేసరికి ఛాతీ భాగానికి ఆ బిందులో నుంచి వచ్చే వేడి నీళ్ళ ఆవిరి అట్లా కొడుతుందనమాట ఇంకొంచెం అయిన తర్వాత మళ్ళీ ఇంకో ట్వంటీ పర్సెంట్ మూతట జరపండి ఇంకొంచెం అట్లా ఒక ఐదు పది నిమిషాలు ఆ వేడి ఆవిరి అట్లా బాగా వస్తుంది అనమాట అలా పెట్టుకోవచ్చు ఎవరన్నా ఇంకేదన్నా చిన్న స్టవ్లు ఉంటాయి చిన్న గ్యాస్తో ఉన్నాయి కానీ చిన్న పొయ్యిలు లేకపోతే చిన్న సిలిండర్లు ఉన్న స్టవ్లు అలాంటి వాటి మీద నీళ్లు పెట్టుకుని కాళ్ళ మధ్యలో అది పెట్టుకుని దుప్పటి ముసుకేసుకున్న కాస్త దూరంగా పెట్టుకుంటే సేఫ్టీ ఆలోచిస్తే సరిపోతుంది కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది ఎక్కువ అలాంటి అందరికి ఇళ్లల్లో కూడా ఉంటున్నాయి కాబట్టి మనం అట్లా జాగ్రత్త పడితే మంచిది అని అనమాట అట్లా సెల్ఫ్గా ఆవిరి పెట్టుకుంటే లంగ్స్కి మంచిది ఈ ఆవిరి పట్టినప్పుడు అండి వేడికి శ్వాసనాళాలు ఎయిర్ ట్యూబ్స్ అన్నీ వేడికి వ్యాకోచిస్తాయి చలికి సంకోచిస్తాయి ఇప్పుడు చూడండి వేసవకాలం తలుపులన్నీ ఫ్రీగా పడతాయి గెళ్ళ కానీ చలికాలం వచ్చేసరికి వర్షాకాలం తలుపులన్నీ చెక్కలు సంకోచించి బీసుకుని ఉబ్బుతాయి ఆటోమేటిక్గా చూడండి అట్లా అంటే మనకి టైట్ అయిపోతాయి అనమాట వ్యాకోచించడం అనేది చూడండి వేసవకాలం అయితే ఎట్లా అంటారు చలికాలం అయితే ఎట్లా అంటారు మీరు సేమ్ అంతే సో గాలి కొట్టాలన్నీ అంతే అల్వియోల్స్ అంటారు గాలి తిత్తులు ఆ తిత్తులన్నీ కూడా వ్యాకోచించి లోపల ఉన్న శ్రేష్మం హీట్కి కొంచెం త్వరగా బయటికి పాల్చబడి మూమెంట్ స్పీడ్గా ఉంటుందన్నమాట కఫాలు శ్లేష్మాలు అట్లా బయటికి నడిచి రావడానికి ఇది ఒక బెస్ట్ అనమాట కాస్త దగ్గి దగ్గి ఆయాసం అనిపించినందువల్ల ఈ నొప్పి అనిపించినందువల్ల ఇవన్నీ వేడి నీళ్ళు ఆవిరి పట్టుకుంటే సింపుల్గా రిలీఫ్ అవుతుంది రోజుకు రెండు సార్లు అయినా ఇట్లా ఆవిరి పట్టుకోవచ్చు ఇలా ఆవిరి పట్టుకునే నీళ్ళల్లో కూడా చాలామంది అంత పసుపు వేసేస్తారు పసుపు న్యాచురల్గా యాంటీబయోటిక్ కాబట్టి ఆ మరిగే నీళ్ళలో పసుపు వేసి ఆవిర పట్టుకునేసరికి ఆ గాలి ద్వారా కూడా కొంత రక్షణ లోపల జరుగుతుందని కొంతమంది యోకలిప్టస్ ఆయిల్ కూడా మెడికేటెడ్ ఆయిల్ అది అలాంటి ఆయిల్ వేసి పట్టుకున్న చాలామందికి అది ముక్కుకి బాగా పనికి వస్తుంది పసుపు అనేది లంగ్స్కి చాలా మంచిది అని అనమాట అలా పసుపు వేసి ఆవిరి మీరు ఇట్లా పట్టుకోవచ్చు చాలా మంచిది ఇంకొక పద్ధతిలో ఆవిరి పట్టుకోవాలంటే కూడా ఇది కుదిరితే ట్రై చేయండి కొంతమంది ఆవేరి చిన్న చిన్న మిషన్లు ఉంటాయి అలాంటి వాడుకుంటారు పర్లేదు లేనప్పుడు ఇట్లా పద్ధతి న్యాచురల్గా అందరిళ్ళల్లో ఉండే సదుపాయం ఇది కాబట్టి ఇంకొంతమందికి అయితే కరెంట్ ప్రెషర్ కుక్కర్లు పొయ్యి మీద పెట్టేసి నీళ్లు వంట అన్నం వండుకోవడానికి ఎట్లా చేస్తాం మనం అని నీళ్లు పోసేసేయండి అడుగున కుక్కర్లో ఒక అంగుళం రెండు అంగుళాల వరకు మరిగించండి నీళ్లు బాగా మరిగి స్టీమ్ వస్తుంది పైన విజిలిపెట్టకుండా దానికి ఒక గ్యాస్ పైపు లాంటిది ఒక పైప్ పెట్టేసేసుకోండి ట్యూబ్ లాంటిది అది మనకి వేడి నీళ్ళు ప్రయాణించే పైపులు ఉంటాయి కదా అలాంటి పైప్ ఎక్కడ తెప్పించుకుని ప్రెషర్ కుక్కర్కి విజిల్ పెట్టే దగ్గర ఆ ట్యూబ్ పెట్టేసి ఆ ట్యూబ్ ఇంకొక చివర మనం దుప్పటి ముసుకేసుకుని మన దగ్గర లోపలికి తెచ్చేసుకుని ఆ ట్యూబ్ ఇట్లా పట్టుకుంటే స్టీమ్ ఫోర్స్గా ఛాతీకి ఊపిరితిత్తులకి మామూలుగా గొంతు భాగానికి ముఖానికి ఇట్లా కొట్టుకోవచ్చు అనమాట ఇది చాలా ఈజీ టెక్నిక్ అనమాట మీకు స్టవ్ మీద కుక్కర్ అట్లా ఉంటుంది దూరంగా ఉంటుంది ఎందుకంటే ట్యూబ్ ఒక రెండు మీటర్ల పొడవు తెచ్చుకున్నామనుకోండి దాని నుంచి మనం చక్క కుర్చీలో కూర్చుని దుప్పటి ముసుకేసుకుని ఆ స్టీమ్ అట్లా పట్టుకుంటుంటే ఈ బట్టలు తీసేసి కొద్దిగా నూనె రాసుకొని ఛాతీకి హాయిగా అనిపిస్తుంది అలా స్టీమ్ మనకి ఎట్లా కావాలి అట్లా పది నిమిషాలు పావు గంట అరగంట సేపు అని ఇరవై నిమిషాల సేపు అని పెట్టుకోవచ్చు అనమాట చాలా రిలీఫ్ వస్తుంది ఇట్లా ఆయాసం ఉన్న వాళ్ళకి ఈ లంగ్స్లో శ్లేష్మాలు ఎక్కువ పట్టేసిన వారికి అంటే ఒక సైడ్ ఎఫెక్ట్ ఏముండదు ఆ కుక్కర్లో నీళ్లు పోసినప్పుడు అందులో కూడా అంత పసుపు చక్కగా మంచిగా వెళుతుంది ఆ బ్రీతింగ్ ఆ స్టీమ్ వచ్చినప్పుడు అట్లాంటివి ఆ వేడి ఆవిరి మనం పీల్చుకుంటూ ఉండాలి అది చాలా మంచిది అనమాట కాస్త మనం నోటుతో తీసుకున్న ముక్కుతో తీసుకున్న దోషమే ఉండదు అనమాట లంగ్స్లోకి అట్లా వెళ్ళిపోతుంది మీకు లాభం ఆటోమేటిక్గా అనమాట అంటే వేడి నీళ్ళ స్నానమే చేయటం ఇలాంటి శ్లేష్మాలు మరి దగ్గు కఫం ఉన్నప్పుడు ఆయాసం ఉన్నప్పుడు వేడి నీళ్ళ స్నానమే చేయండి మంచినీళ్ళు రోజు వేడి నీళ్ళే త్రాగండి ఎప్పుడు త్రాగినా కాస్త వేడి వేడిగా నీళ్ళట త్రాగుతుంటే చాలా రిలీఫ్ వస్తుంది చల్లటి వాటి ఇవన్నీ బీసిపోతాయి వేడి వాటి పైకి నడుచు వస్తాయి అనమాట అంచేత ఇట్లాంటి వేడి వాతావరణం వేటికి కావాలి అందుకని రూమ్స్లో ఏసీలు వేసుకోవటం ఇట్లాంటివి చేయకూడదు అనమాట ఇట్లా ఉన్నప్పుడు త్వరగా బయటపడాలంటే వేడి వాతావరణం మీరు ఇవ్వటానికి ట్రై చేయండి అసలు ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్ ఉండదు న్యాచురల్ క్లీనింగ్కి మంచి సపోర్ట్ ఇస్తుంది అనమాట బాడీలో ఇది ఇట్లా చేద్దామని ఆశిస్తూ నమస్కారం